ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కడమీస్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయితే కనుక ఫిక్స్ అయిందని, అది త్వరలోనే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారని కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఏ ఊరిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అనౌన్స్ చేస్తున్నారు, అది ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ఏంటి అని అయితే కనుక ఒకసారి అప్డేట్ తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతుండండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నంకు ముహూర్తం దాదాపుగా ఖరారైనట్టు సమాచారం. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న జగన్ మదిలో మరో వ్యూహం స్పష్టంగా ఉందని తెలుస్తోంది. ఆ వ్యూహం ప్రకారం ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ఇంకా వెనక్కి తగ్గలేదు. కేవలం సాంకేతిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని మరింత సమగ్రమైన బిల్లును ప్రవేశపెట్టాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి ఆలోచన. ఇందులో భాగంగానే ఏపీ మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశపెడతామని స్పష్టమైన ప్రకటన చేసింది. ఇందులో భాగంగా కొత్త బిల్లును సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. ఇక దీన్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది కూడా తెలుసుకుందాం. ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని ఆ ప్రక్రియకు టైం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఉగాది తర్వాత ఏపీ రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ నాడు అధికారిక ప్రకటన వెలువడొచ్చు అనేది వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయోధ్యకు రాముడు వచ్చిన రోజున నూతన రాజధాని ప్రకటన చేయడం సమంజసం అనేది వైసీపీ నేతల అభిప్రాయం. కేవలం సాంకేతిక అంశాల పరిష్కారం కోసమే బిల్లును ఉపసంహరించుకున్న వైఎస్ జగన్ మనసులో మాత్రం విశాఖ రాజధాని వ్యూహం సిద్ధమవుతోందట. ఇటీవల ఏపీ మంత్రి ఒకరు ఇదే విషయాన్ని పరోక్షంగా చెప్పేశారంటున్నారు. ఉగాది తర్వాత స్పష్టమైన ప్రకటన ఉంటుందంటున్నారు. అలాగే విశాఖ రాజధాని అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముందు నుంచి ఉన్న ఆలోచన. ఈ ఆలోచనకు తగ్గట్టుగానే ముందుకు వెళుతోంది. సాంకేతిక అంశాన్ని పక్కన పెట్టి మిగిలిన అంశాన్ని విశాఖ రాజధానిగా ముందుకు తీసుకెళ్లే ఆలోచన ప్రభుత్వానికి అయితే ఉందని తెలుస్తోంది అంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. విశాఖ అయితే రాజధానిగా ఫిక్స్ అయ్యారని, త్వరలో అయితే ప్రకటిస్తారని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వచ్చినట్లయితే తప్పకుండా తెలియజేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.